రాజ్యాంగాన్ని కించపరుస్తూ సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సూర్యాపేట జిల్లా కోదాడలో బహుజన సమాజ్వాద్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను శవయాత్ర చేసి దహనం చేశారు. అనంతరం బీఎస్పీ కోదాడ ఇన్ఛార్జ్ గుండెపొంగు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటుకొచ్చిన భాషను మాట్లాడుతూ తన దిగజారుడుతనాన్ని చూపెడుతున్నారని మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కుకు నేలకు రాసి క్షమాపణ కోరాలని మరి కోదా నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఈరోజు కేసీఆర్ శవయాత్ర చేయడానికి ముందుకున్నది. మిత్రులారా, మనం గమనించాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి వివిధ దేశాల నుంచి రాజ్యాంగాలను సేకరించి బహు చక్కగా భారత రాజ్యాంగాన్ని అందించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ప్రపంచం మన్నలు పొందినటువంటి రాజ్యాంగాన్ని ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే బీజేపీ అధికారంలో వచ్చిందో మొన్న దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఈ మధ్య కాలంలోనే రాజ్యాంగ ప్రజలను తగలబెట్టడం జరిగింది. దాని జరిగిన తర్వాత కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రి అయిన ఒక వ్యక్తి ఈ మేము అధికారంలోకి వచ్చింది ఈ రాజ్యాంగాన్ని మార్చడానికే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఈ మధ్య కాలంలోనే మరి బీజేపీ చేస్తున్నటువంటి విధానాలని కూడా ఈరోజు మరి మతతత్వవాదిగా లేదా మనువాదిగా ఈరోజు ప్రోత్సహించే విధంగా ఈరోజు కేసీఆర్ కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్పేసి భారత రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు కుటుంబ పాలన చేస్తూ 1263 మంది అమరవీరుల కుటుంబాల మీద ఇలా పునాదులు వేసుకుని కేసీఆర్ కుటుంబాన్ని చేసుకుంటూ ఈరోజు బహుజన మన బీజేపీ పార్టీకి బీటీఎంగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు మళ్ళా అదే రకంగా మరి పోకట చేస్తున్నారు. దయచేసి కేసీఆర్ గారు మీరు ఇప్పటికైనా గమనించాలే, భారత రాజ్యాంగ ప్రక్రియ ద్వారాగా భారత పార్లమెంట్ వ్యవస్థని బహుచక్కగా వాడుకొని ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న సందర్భంగా బహుజన తెలంగాణ సామాజిక తెలంగాణ తెచ్చుకున్నాం అనుకుంటే ఈ తాగుబోతు తెలంగాణ వచ్చి కుటుంబ పాలన చేసి మా మీద పెత్తనం చేస్తుంది. ఖచ్చితంగా 3.5 కోట్ల మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించి మిమ్మల్ని సమాధి చేసి పొందబెట్టే కార్యక్రమం కోరుకుంది. దయచేసి ఇక నేను ఇటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని రాజ్యాంగ పరంగా రాజ్యాంగ నిర్మాతకు క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందిగా హోదా నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ తక్షణమే రాజీనామా చేసి రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ముఖ్యమంత్రిగా అయినావు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యాంగ ప్రమేయం లేకుండా రాజ్యాంగానికి లోపడకుండా మళ్ళా రాజకీయాలకు ఎట్లా వస్తావో నీ దమ్ముంటే రాజ్యాంగం లోపడకుండా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.